వెల్కమ్ టు ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డిని. నేను మీ ముందుకు తీసుకొచ్చిన అద్భుతమైన చిట్కా, కొందరికి దగ్గుతుంటే నోట్లో రక్తం పడుతుంటుంది, దగ్గుతున్నప్పుడు కానివ్వండి, ఉదయం బ్రష్ చేసిన తర్వాత పుక్కిలిచ్చినప్పుడు కూడా రక్తం పడుతుంటుంది, ఎప్పుడైనా రక్తం కానీ పడుతుంటే కన్నా చాలా టెన్షన్ పడిపోతారు, చాలా భయపడిపోతారు. లంగ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, గుండెలో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, రక్తం ఎందుకు వస్తుంది నాకు అని చెప్పి కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్ని రకరకాల మొత్తం టెస్టులు చేసి వాయించి వరదలు కొడతారు. చిన్న సమస్య అది. నేను మొన్న ఒక మిత్రుడు ఒక మెసేజ్ చేశాడు, తనకు పడుతున్నదని చెప్పని. కొందరికి ఎలా ఉంటుందంటే వాళ్ళు బ్రషింగ్ చేసే దానివల్ల దంతాలలో కానీ చిగుళ్ళల్లో కానీ ఆ రక్తము కలిపి కూడా ఉంచినప్పుడు వస్తుంటుంది, కానీ తను చెప్పింది అలా కాలేదు, మామూలుగానే వస్తుంది అని చెప్పి దాంతో టెన్షన్ పడిపోతారు. కొందరికి నార్మల్గా అలా వచ్చినా దానికి అంతగా తగ్గిపోతుంది కూడా. దానికి చాలామంది టెన్షన్లో భయపడుతుంటారు, అది వేడి వల్ల కూడా అలా వస్తుంటుంది. దీనికి అద్భుతమైన మన గృహ వైద్యం మన ఇంటింట్లోనే ఉందండి. దీనికి ఎక్కడ దవాఖానాకు వెళ్ళనవసరం లేదు. ఎవరెవరితే దగ్గుతుంటే ఉదయంలో మీరు గలగరిచుతుంటే ఉండ రక్తం కానీ మీ నోటి నుంచి వస్తుందంటే ఎలాంటి భయము అవసరం లేదు సుమా. ఎలాంటి భయములు పెట్టుకోకుండా నేను చెప్పే యోగం, అతి సులభమైన యోగం చేసుకోండి. దీనికి కావాల్సింది ఏమంటే ధనియాలు పొడి కాకుండా ధనియాలు మీరు తీసుకొచ్చుకొని 100 గ్రాములు 50 గ్రాములు తీసుకొచ్చి 100 గ్రాములు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని దూరగా వేయించండి, పొడి చేయండి. దానిలో పటిక బెల్లం 50 గ్రాములు తీసుకొచ్చి పొడి చేసి రెండు కలిపేసుకొని ఉదయం సాయంత్రం ఒక్కో చెంచా తిని నీళ్ళు తాగండి, మామూలు చల్ల నీళ్ళే. ధనియాల పొడి దూరగా వేయించింది, పటిక బెల్లం 50 గ్రాములు కలిపేసుకొని దాన్ని ఉదయం సాయంత్రం ఒక్కో చెంచా తిని నీళ్ళు తాగే, దానివల్ల మీకు నోటి నుండి రక్తం పడేది ఆగిపోతుంది. చూసారా ఏమన్నా ఖర్చు ఉందా? అతి తక్కువ ఖర్చుతో యోగం చేసుకోవచ్చు. దీనికి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఇంట్లో వాళ్ళు కూడా భయపడి పడిపోయి ఇలాంటి వాటికి చిన్న చిన్నవన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయండి. అనవసరంగా మీరు కంగారు పడికి ఇతరులను కంగారు పెట్టకండి, దీనివల్ల ఏం కాదు. ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను.